పరీక్షలను వాయిదా వేయాలి, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేపడతాము అని హెచ్చరిస్తున్నాం. నా పేరు తోటవి విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 22 నుంచి పరీక్షలు సెమిస్టర్ పరీక్షలు డిగ్రీ నిర్వహిస్తున్నారు. దీన్ని నిరసనిస్తూ ఈరోజు మేము పుస్తకాలతోటి పాలతోటి ఈరోజు మేము నిరసన చేస్తున్నాం. దీని యొక్క ఉద్దేశం ఏమిటనగా ఇప్పటి వరకు కనుక చూసుకుంటుంటే ఆర్టీసీ సమ్మె పేరుతో దసరా సెలవుల పేరుతో ఇప్పటి వరకు 23 రోజులు సెలవులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి తగ్గుతుంది. అదేవిధంగా ఏ కాలేజీలో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కనీసం విద్యార్థులకు సిలబస్ పూర్తి కాని పరిస్థితి ఉంది. అదేవిధంగా కనీసం ప్రాక్టికల్ కూడా నిర్వహించుకునే పరిస్థితి కూడా లేకుండా పరీక్షలన్నీ నిర్వహించడం చాలా సిగ్గుచేటు. దీనివల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా దీనిపైన మేము ఆందోళన చేస్తున్నాము. ఇప్పటి వరకు శాతవాహన యూనివర్సిటీలకు సంబంధించి ఎగ్జామినేషన్ అయినటువంటి భరత్ గారిని కూడా కలిసి మేము మొరబెట్టుకున్నాం. ఇప్పటి వరకు కనీసం స్పందించడం లేదు. కావున వెంటనే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వారికి సిలబస్ పూర్తి కాకుండా మేము ఈరోజు యూనివర్సిటీ కానీ ప్రభుత్వం కానీ మేము ప్రశ్నిస్తున్నాము. సిలబస్ పూర్తి కాకుండా ఎగ్జామ్ తరగతి ఏ విధంగా నిర్వహిస్తారు? అదేవిధంగా దీనివల్ల ఉత్తీర్ణ శాతం కూడా తగ్గే అవకాశం లేదు. ఈ ఉత్తీర్ణ శాతం తగ్గితే విద్యార్థులకు నష్టం జరిగితే దీని పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఆర్గా మేము ఈరోజు ప్రభుత్వాన్ని కానీ యూనివర్సిటీ వైస్లర్ని కానీ మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఖబర్దారు తెలంగాణ ప్రభుత్వం, ఖబర్దారు యూనివర్సిటీ బంధువులారా, ఇప్పుడు వారి చూసుకునే సిలబస్ కాలేదు. కనీసం విద్యార్థులకు అసలు రేపు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? భయాందోళన ఆందోళన విద్యార్థులు ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఏ విధంగా వాళ్ళు చదువుతారు సిలబస్ పూర్తి కాకుండా? ఏ పరీక్ష పేపర్లు ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ ఆన్సర్ రాయగలుగుతారు వాళ్ళు? వాళ్ళకు మీరు ఏ విధంగా మీరు ప్రిపేర్ చేయగలుగుతున్నారు అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మేము ఒకటే అంటున్నాము, మీరు కనుక పరీక్షలు కనుక నిర్వహించాల్సుకుంటే ఖచ్చితంగా వాటిని పోస్ట్పోన్ చేయాలి. ఎందుకంటే సిలబస్ కాలేదు కాబట్టి దీనికి నష్టం ఏదైనా కూడా పూర్తి యూనివర్సిటీ కానీ తెలంగాణ పోతే పూర్తి బాధ్యత వహించి విద్యార్థులకు పరీక్షలు అనేది వాయిదా వేయాలని సాధారణ యూనివర్సిటీ అధికారులు మేము హెచ్చరిస్తున్నాము. లేని వెళ్ళిన ఇంకా ఆందోళన చేస్తున్నామని హెచ్చరిస్తున్నాము. నా మీద అగ్రమాలిక ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి. చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు.